श्री वेंकट गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः कृष्णं वंदे जगद्गुरुं श्रीमद् भगवद्गीता 17వ అధ్యాయంలో కొంత చెప్పుకున్నాం ఆ తర్వాత భాగాన్ని ఈ రోజు చూద్దాం మూడు గుణముల ద్వారా శ్రద్ధ కలుగుతూ ఉంటుంది ఈ శ్రద్ధ అనేది అతని యొక్క స్వభావము ద్వారా గుణముల ప్రేరణ జరుగుతూ ఉంటుంది ఈ శ్రద్ధామయుడే ఈ జీవుడు అని చెప్తారు అంటే ఎంత శ్రద్ధ ఉంటే అంత ఫలము కలుగుతుంది అని అర్థం ఇక గుణముల యొక్క గుణముల ద్వారా కలిగేటటువంటి విషయాలని తెలియజేస్తూ ఉన్నారు అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో యయుజ్యతే యష్టవ్యమే వేతి మనః సమాధాయ ససాత్వికః ఇక యజ్ఞములను గురించి చెప్తూ ఉన్నారు ఇవి కూడా మూడు రకాలుగా ఉంటాయి దీంట్లో సాత్విక యజ్ఞం ఏమిటనంటే ఫలమును కోరకుండా చేయడము ప్రధానంగా అలాగే విధిదృష్టమైనటువంటిది అంటే విధి విధానము శాస్త్రము ఎలా చెయ్యాలి అని చెప్పిందో అలా చేయటము ఇది పరమాత్మకు అర్పణగా చేయటం కూడా ఒక విధానము ఫలమును కోరకపోవటము ఫలాన్ని పరమాత్మకి అర్పణ చేయటము ఎలా చేసినా సాత్విక యజ్ఞమే అవుతుందయ్యా ఇది అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవయః ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం ఓ భరతశ్రేష్ఠుడైన అర్జున ఏదైనా సరే ఒక ఫలాన్ని కోరి ఒక డంభంగా ఆడంబరంగా జనం చెప్పుకోవాలి అనుకుంటూ చేసేటటువంటి యజ్ఞం ఉన్నదే అది రాజస యజ్ఞము అవుతుంది విధిహీనం అసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ఇక విధిహీనము అంటే శాస్త్రములో చెప్పబడనటువంటిది అంటే ఒక రకంగా చెబితే శాస్త్రములో మరొక రకంగా చేసేటటువంటిది అలాగే అసృష్టాన్నం అన్నదానము లేనటువంటిది మంత్రహీనం మంత్రములను సరిగా చదవకుండా చేసేటటువంటిది అదక్షిణం ఈ ఋత్విక్కులకు దక్షిణలు ఇవ్వకుండా చేసేటటువంటిది ఆ మంత్రాలు చదివేవారికి కానీ యజ్ఞములను నిర్వర్తించేవారికి కానీ దక్షిణగా అయ్యాలి ఆ దక్షిణలు లేకుండా చేసేటటువంటిది శ్రద్ధ లేనటువంటిది ఏదో చెయ్యాలి అని చెప్పి ఒక పేరుకు మాత్రమే చేసేటటువంటిది తామస యజ్ఞము అవుతుంది సుమా ఇలా జరిగేటటువంటి వాటిని చూసుకోండి ఎలా ఎలా జరుగుతూ ఉంటే ఆయా యజ్ఞములు అటువంటివి అని తెలుసుకోండి ఇక తపస్సు కూడా మూడు రకాలుగా ఉంటుంది దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య అహింసాచ శారీరం తప ఉచ్యతే ఇవి సత్వరజస్తమస్సులనే మూడు భేదాలే కాక ఇవి వాక్కు శరీరము మనస్సు అనేటటువంటివి ఒక మూడు ఈ మూడింటి చేత చేసే తపస్సులు ఉంటాయి మరలా ఇవి మూడు కూడా గుణముల చేత వస్తే మళ్ళీ తొమ్మిది అవుతూ ఉంటాయి ఈ తపస్సు అనేది దేవతలు అలాగే ద్విజులు అంటే పండితులు గురువులు ప్రాజ్ఞులు అయినటువంటి వారిని పూజించటము ఇక శుచిత్వం కలిగి ఉండటము మనస్సు కూడా ఏ రకమైన దుష్ట సంకల్పాలు లేకుండా ఉండటము అలాగే ఆర్జవము అంటే త్రికరణములు ఒకే రకంగా ఎలా అనుకున్నామో అదే చెప్పటము ఏది చెప్పామో అదే చేయటము బ్రహ్మచర్యము అంటే పరబ్రహ్మ యందు చరించుట ఒకటి అలాగే వివాహమైనటువంటి వారి యొక్క ప్రవర్తన ఇంకొకటి రెండు రకాలు బ్రహ్మచర్యం అహింస వీటిని శ్రద్ధతో ఆచరించటము శరీర సంబంధమైన తపస్సు అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయతు స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే ఇక వాక్కుతో చేసే తపస్సు
అనుద్వేగకరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, అంటే ఇతరులను బాధించేటట్లు ఉండకూడదు మనం మాట్లాడే మాట. మనకు సంబంధం లేకుండానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు, అటువంటివి వారు బాధపడతారేమో అనే ఆలోచన కూడా లేకుండా మాట్లాడతారు, అలాంటివి మాట్లాడకూడదు. మరి సత్యము మాట్లాడినా అది ప్రియము హితము అయ్యేటట్లు ఉండాలి సుమా. కేవలము సత్యము అని అంటే నేను చూసింది చూసినట్టు, విన్నది విన్నట్టు, శాస్త్రములు చెప్పింది చెప్పినట్టు చెబుతాను అని అంటే అది కేవలము సత్యము అనిపించుకోదు, సత్య ఫలాన్ని ఇయ్యదు అది. ఈ సత్యం ఎలా ఉండాలనంటే ప్రియముగాను ఉండాలి, హితముగాను ఉండాలి. అలాంటి మాటలే మాట్లాడాలి. ఒకవేళ అలాంటిది కాదు అనుకో, నోరు మూసుకోవాలి అంతే. స్వాధ్యాయ అభ్యసనం, స్వాధ్యాయము అంటే భగవద్గీత లాంటి గొప్ప ఈ గ్రంథములను పారాయణ చేస్తూ ఉండాలి. భగవద్గీత, అలాగే వాల్మీకి రామాయణము, భాగవతము మొదలైనటువంటివి ఇలా చేస్తూ ఉంటే ఇది వాంగ్మయమైన తపస్సు. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మవినిగ్రహ భావ సంశుద్ధిరిచ్చే తత్తపో మానసముచ్యతే. ఇక మనస్సుతో కూడా చేసే తపస్సు ఉన్నది. అంటే వీటిలో మూడు ఒకదానికొకటి సంబంధించి ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా పనిచేసేటటువంటివి ఇవి. ఏ శరీరం ప్రధానంగా పనిచేసేది పూజలకు, ఇటువంటి వాటికి, బ్రహ్మచర్యానికి వాటికి. మాటలు అనేటటువంటిది ప్రధానంగా ఇలా పారాయణలకు వీటికి పనిచేసేది. ఇక మనస్సు ఇది ఎలాగో అంటే ప్రసన్నంగా ఉండాలి ఎప్పుడు కూడా, దేనికి కూడా ఉద్వేగాన్ని ఉద్రేకాన్ని పొందకూడదు. ఇక సౌమ్యముగా ఉండాలి, మెత్తగా ఉండాలి మనసు. ఇక మౌనముగా ఉండాలి. మౌనంగా అంటే మననశీలత, పరమాత్మ యొక్క గుణములను, ఏ గుణములు ఎటువంటివి ఎక్కడెక్కడ ఎలా చూపించాడు అనేటటువంటి వాటిని కేవలము కథలుగా మాత్రమే కాదు, ఈ రామాయణం చదివితే మొదలే గుణాలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ గుణాలు కలవాడు ఎవడు అనే ప్రశ్నిస్తాడు ఆయన. అంటే ఇలా ఆరంభమయ్యి అన్నీ కూడా రాముని యొక్క గుణములను వ్యక్తీకరించేదే రాముని చరిత్ర అయిన రామాయణం. సీతమ్మ గుణములు, లక్ష్మణస్వామి గుణములు, అలాగే ఆంజనేయ స్వామి గుణములు, ఇలా అందరి గుణములు కూడా ఉన్నప్పటికీ ప్రధానంగా సీతారాముల యొక్క గుణములే లోకానికి రక్షగా ఎలా ఉన్నవో, వాటిని ఎక్కడెక్కడ ఏమేమి చూపించాడో వాటిని తెలుసుకోవాలి. అవి చాలా గొప్పగా కూడా కూరత్తాళ్వాను వారు అడుగుతారు. అతిమానుష స్తవములో రామచంద్రస్వామి సన్నిధినే కల్పించుకొని కోయంగుణ కతరకోటి గత కియాన్వా అంటూ, రామా ఇది అసలు ఏ గుణమయ్యా, దీనికి పేరేమిటి, ఇది ఏ కోటిలో చేరుతుంది అని అంటే, ఆశ్రిత కార్య ఆపాదకములు అని కొన్ని, ఆశ్రయణ సౌకర్య ఆపాదకములు అని కొన్ని, ఇలా చాలా చాలా సంఘములు గుట్టలు ఉన్నాయి ఆయన గుణాలు. మరి ఈ గుణముల యొక్క అనుభవమే చేయవలసింది, తెలుసుకోవలసింది ఇదే. అసలు ఇదేమిటో కూడా తెలియకుండా ఉన్నది లోకం. అసలు గుణం అంటే ఏమిటి, ఆ గుణాలని ఏ గుణాలు రాముడు ప్రవర్తింపజేశాడు, ఇవి తెలియకుండా ఇతరత్ర ఏదో కథ, ఆ కథలో రకరకాలుగా ఈ సీరియళ్ళు వాళ్ళు చేసే మార్పులు చేర్పులు, కాలానికి వాళ్ళు అనుగుణంగా ఏదేదో చేసేస్తూ ఉంటారు జనము యొక్క రంజకానికి. ఇదే అనుకుని వెళ్ళిపోతూ ఉంటుంది జనం. పోతే పోనీయండి, లోకము వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు కాక, భక్తులు ప్రపన్నులు మాత్రం దానిని అసలు పరిగణించకూడదు. వాళ్ళు తీసుకున్నారు, ఏమైంది, దానివల్ల వచ్చే నష్టం లేదు, ఇది నిజమా అది నిజమా అని ఊరికే కొండను తవ్వితే ఎలుక పెట్టినట్టుగా ఏమీ ఉండదు దాని ద్వారా. అంతవరకు చూసి ఆనందపడటమే, నిజానిజాలతో ఏం పని లేదు. ఏ గుణములు ఎక్కడ వ్యక్తమవుతూ ఉన్నాయో నిజం కావాలన్నప్పుడు వాల్మీకి దగ్గరికి వెళ్ళిపోవటమే. అలా తెలుసుకోవాలి సుమా. మననము అని అంటే ఊరికే మూగిలాగా ముంగిలాగా ఉండటం మాత్రమే కాదు, ఆ గుణములను మననం చేసుకుంటూ ఉండాలి. ఇది తపస్సు, మానసిక తపస్సు అయ్యా. భావ సంశుద్ధి, భావము కూడా శుద్ధిగా ఉండాలి. అంటే ఇతరులను వారిని అవమానపరచాలని కానీ, లేదు వారిని తక్కువ చేయాలని కానీ, వారికి ద్రోహం తలపెట్టాలి అని కానీ ఇలాంటి ఆలోచనలే అసలు ఉండకూడదు, మనసులోకి రానియ్యకూడదు, అసలు అంత ఖాళీ ఇవ్వకూడదు దానికి.
పరమాత్మ యొక్క గుణములను మననం చేసుకుంటూ ఉంటే అది వచ్చి దూరలేవు, వాటి ఖాళీ ఉండదు. ఖాళీ ఉంటే కదా హౌస్ఫుల్ అన్నట్టు పరమాత్మ గుణములతో ఫుల్ చేయాలి. కానీ మనం ఏం చేస్తామంటే సాంసారిక విషయములతో ఫుల్ చేసి పారేస్తాం ఈ హౌస్ని, మనస్సు అనే హౌస్ని. అలా కాకుండా ఇలా అభ్యాసం చేసుకోవాలి. ఇక శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరై అఫలాకాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే. ఇక ఈ తపస్సు మరలా ఈ మూడింటితో చేసేది ఒక్కొక్కటే మూడు రకాలుగా ఉంటుంది. మరి తపస్సు చెప్తూ ఉన్నారు, ఫలము లేకుండా చేసేటటువంటిది ఆ త్రికరణ శుద్ధిగా చేసేటటువంటి తపస్సు సాత్విక తపస్సు. ఫలమును కోరకుండా సత్కారమాన పూజార్థం తపో దంభేన చైవయతు క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలం అధ్రువం. ఇక చేసేటటువంటివి ఏదో మనకి గౌరవాలు ఇవ్వాలి, రకరకాలైనటువంటి వాటిని కోరి చేస్తూ ఉంటారు. నేను ఇంత చేశా, నేను ఇంత చేశా, నేను ఇన్నిసార్లు పారాయణ చేశా, ఇన్ని వందల సార్లు చేశా, ఇలా చేశా, అలా చేశా, ఇన్ని యజ్ఞాలు చేశా, ఇలాంటివన్నీ కూడా ఏదో జనము పూజించటానికి అన్నట్లు చేస్తే అది రాజసమవుతుందయ్యా, అది చాలా క్షణికమైనటువంటిది, అది ధ్రువమైనటువంటిది కాదు. మూఢగ్రాహేణ ఆత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్య ఉత్సాధనార్థం వా తత్తామ సముదాహృతం. ఇక మూఢమైనటువంటి బుద్ధితో శరీరానికి అధిక పీడనం కలిగించుతో ఇన్ని వేలు చేస్తే కానీ ఇవాళ లేవను, ఇంత పారాయణ చేస్తే కానీ ఇవాళ లేవను అని అంటూ అలా కానీ, లేదా ఏదో లెక్కలతో ఇలా లెక్కలేసి ఇలా చేయాలి అని కానీ ఇలా చేసేటటువంటిది ఎంత అంటే మామూలుగా చేసుకోవచ్చు, అది తప్పు కాదు. కానీ శరీరాన్ని ఇబ్బంది పెడుతూ చేసినట్లయితే అది తామసము అవుతూ ఉన్నది సుమా. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానము చెయ్యాలి అనేటటువంటి సంకల్పం అంటే అక్కడ అవసరానికి ఇబ్బందులు పడేటటువంటి వారికి వారి నుంచి ఏమాత్రము ఉపకారాన్ని కోరకుండా చక్కగా దేశాన్ని కాలాన్ని పాత్రను కూడా గుర్తించి ఇలా దానం చేసినట్లయితే అది సాత్విక దానం అవుతుంది. ఇప్పుడు పాపం కరోనాతో బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇలాంటి వారికి ఆయా సమయములలో ఏది చేయగలిగితే దానిని చేయటము సాత్విక దానం అవుతుంది. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్రాజసముదాహృతం. ఇక వాడికి మనం ఈరోజు ఇస్తే రేపు మనకి ఇస్తాడు, అలాగే ఈ ఫలం మనకి వస్తుంది, ఇట్లా చేసేటటువంటిది రాజస దానం అవుతుంది. అదేశ కాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్తామసముదాహృతం. ఇక దేశకాలను లెక్క చేయకుండా అపాత్రలకు చేసేటటువంటి దానము తామస దానము అవుతూ ఉంటుంది. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ పురా త్రివిధ స్మృత బ్రహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఇక వేదమునందు చెప్పబడినటువంటివి ఓం తత్ సత్ అనేటటువంటి మూడు విధములైనటువంటి పదాలు ఉన్నాయ్యా, ఇవి పరబ్రహ్మను తెలియచేస్తూ ఉంటాయి. వీటిని వాడుతూ ఉండాలి, ఆ పరమాత్మకు సమర్పణగా చేసినట్లు అవుతూ ఉంటాయి. ఓం తత్ సత్ అంటూ మాటలు ఆరంభించేటప్పుడు ముగించేటప్పుడు కూడా ఇలా మాట్లాడాలి సుమా, ఇలా చాలామంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. చాలామంది ఇవి మనం వింటూ ఉంటాం. ఇవి మూడు కూడా పరమాత్మ శబ్దములు, వేదమునందు చెప్పబడినటువంటివి అని చెప్తూ ఉన్నారు. తస్మాద్ ఓమిచ్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్తా సతతం బ్రహ్మవాదినాం. అంటే పూర్వవేదములు, పూర్వభాగమైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, వాటిల్లో సామాన్యంగా శబ్దములు అనేటటువంటివి, నామవాచకములు పెద్దగా కనిపించవక్కడ, పరమాత్మకి ఇవే కనిపిస్తూ ఉంటాయి, ఓం అని, తత్ అని, సత్ అని. ఇంకా ఉపనిషత్తులు వచ్చేటప్పటికే శివ, శంభు, బ్రహ్మ, అలాగే నారాయణ ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి, ఉపనిషత్తులలో కనిపిస్తూ ఉంటాయి.
కనుక ఇక్కడ ఈ మూడు కూడా ప్రధానంగా చేసుకొని వాడుతూ ఉంటారు సుమ. ఈ యజ్ఞము, దానము, తపస్సులు ఇలాంటివి చేసేటప్పుడు బ్రహ్మవాదులైనటువంటి వారు ఓంకారమును ఉచ్చరించి చేస్తూ ఉంటారు. చాలామంది ఓం అంటూనే ఉంటారు. ఈ ఓం అనేటటువంటి పదం అసలు అంగీకారం అనే అర్థంలో కూడా సంస్కృత భాషలో ఉన్నది. ఓం అంటే అలాగే కానివ్వండి, అలాగే కానివ్వండి అని అలా చాలామంది ఓం ఓం అంటూ వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ చాలామంది అద్వైత స్వాములు వాడుతూ ఉంటారు వీటిని ఓం అంటాం. అలాగే ఓం తత్ సత్ అనేది కూడా వారే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ వైష్ణవం ఇది వచ్చేటప్పటికి జై శ్రీరామ్ అంటూ, జై శ్రీమన్నారాయణ అంటూ, వాసుదేవ అంటూ రకరకాలైనటువంటి పదాలని వాడుతూ ఉంటారు. తదిచ్చనభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియా దానక్రియాశ్చ వివిధా క్రియంతే మోక్షకాంక్షిభి. ఇక్కడ తత్తు అనేటటువంటి దాన్ని యజ్ఞము, దానము, తపస్సు ఇలాంటివి చేసేటప్పుడు తత్ అనేటటువంటి శబ్దాన్ని అనుసంధానం చేస్తూ ఉంటారు. సద్భావే సాధుభావే చ సదిచ్చేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్ద పార్థ ఉచ్యతే. ఈ సత్ అనేటటువంటి పదాన్ని సద్భావమునందు, అంటే మంచి భావం గలవాడు అతడు, అతడు సద్భావం గలవాడు అని, అలాగే సాధుభావము సాధువులయందు, అలాగే శుభకర్మలయందు సత్కర్మలు అని ఇలా వాడుతూ ఉంటారు సుమ ఈ సత్తు అనేటటువంటి పదాన్ని. ఈ అర్థం ఇస్తూ ఉంటుంది ఇది. యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మచైవ తదర్థీయం సదిచ్చేవ అభిధీయతే. ఇక యజ్ఞము, తపస్సు, దానము ఇటువంటి వాటి యందు సత్ అనేటటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సద్యజ్ఞము అలాగే సద్దానము అంటూ ఇలా మంచి మంచివి ఇలా చేయవలసినవి సుమ అంటూ వాడుకుంటూ ఉంటారయ్యా. ఇది ఓం తత్తు సత్తు అనేటటువంటి పదముల యొక్క వాడుక ఉంటుంది. ఈ మూడింటిని కలిపి అంటుంటారు దాదాపుగా విడివిడిగా ఆయన చెప్పినప్పటికీ ఎక్కువగా ఈ మూడింటినే కలిపి అంటూ ఉంటారు. ఇంకా తత్ అనేటటువంటి పదము, సత్ అనేటటువంటి పదము ఉపనిషత్తులలో కూడా వేరువేరుగా కూడా వాడబడి మనకి కనపడుతూ ఉంటుంది. సత్ అనేది సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అంటూ ఛాందోగ్య ఉపనిషత్తు చెప్తూ ఉంటుంది. సత్ అనేది ముందుగా ఉన్నదయ్యా, ఆ ఉన్నదానికి సత్ అనే పేరు అంటారు. అలా ఒకటి అక్కడ వాడుకు కనపడుతూ ఉంటుంది. అలాగే తత్వమసి, తత్తుత్వం, అసి అంటూ తత్ శబ్దం ఒకటి బృహదారణ్యక ఉపనిషత్తులో అలా కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఉపనిషత్తులలో ఈ ప్రయోగాలు ఈ పదాలకి వాడుతూ ఉంటారు. దాదాపుగా లోకంలో ఎక్కువ ఓం తత్సత్ అనేటటువంటి ఈ కర్మలయందు ఆరంభించేటప్పుడు అంతిమమునందు కూడా చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చేయతు అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేచ్యనో ఇహ. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశో అధ్యాయః. ఇక శ్రద్ధ లేకుండా, ఇప్పుడు ఇది శ్రద్ధాత్రయ విభాగ యోగం కదా, మూడు రకాలుగా ఉంటుందని, ఈ మూడింటిలో అశ్రద్ధతో చేసినట్లయితే ఆ హోమం కానీ, దానం కానీ, తపస్సు కానీ ఏదో నామమాత్రంగా చేసినట్లయితే వాటి వలన ఈ లోకములోనూ సుఖము లేదు, పరలోకములోనూ ఫలము లేదు ఇతడికి. కనుక శ్రద్ధతో చేయాలి అని పర్యవసానంగా మనకు చెప్పేటటువంటిది ఇది. ఇక అశ్రద్ధయా కృతం శాస్త్రీయమపి హోమాదికం అసదితి ఉచ్యతే కృతః నచ తత్ప్రేచ్యనో ఇహ న మోక్షాయ న సాంసారికాయ చ ఫలాయ ఇది. ఇక అశ్రద్ధతో చేసినట్లయితే, అంటే అది శాస్త్రీయమైనా కూడా రామానుజాచార్య స్వామి చెప్తూ ఉన్నారు, శాస్త్రీయమైనటువంటిది కూడా శాస్త్రాన్ని అనుసరించి
శాస్త్రమును విడిచి అని రెండు చెప్పారు. మొదట్లో శాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారత అంటూ అర్జునుడు అడిగాడు, శాస్త్రవిధిని విడిచిపెట్టి చేస్తే ఏమిటి అని. కాదయ్యా, శ్రద్ధ ఎలా ఉంటుందని చెప్పారు. మరి ఇక్కడ రామానుజుల వారి అభిప్రాయం ఇది, ఏది అశ్రద్ధతో అంటే శాస్త్రీయమైనా కూడా అశ్రద్ధతో చేయకూడదు అంటూ ఉన్నారు ఆయన. శాస్త్రములో చెప్పబడినప్పటికీ అశ్రద్ధతో చేయకూడదు. మనము శాస్త్రీయమే కదా అని చెప్పి శాస్త్రములో చెప్పబడినదే కనుక ఇది గొప్పది అని అనుకోవలసిన అవసరం లేదు అంటూ ఉన్నారు ఈయన. దానిని శ్రద్ధతోనే చేయాలి అంటున్నారు. ఆయనకి అంతటి అభినవేశము భగవంతుడి విషయంలో ఉంటుంది, అంతా కూడా వారు శ్రద్ధతోనే చేయాలి అన్నారు. ఆ పరమాత్మ విషయం ఎక్కడ వచ్చినా కూడా పరవశించిపోతూ ఉంటారు. ఆకాశం మీద మేఘాన్ని చూసినటువంటి నెమలిలాగా నృత్యం చేసినట్లుగా ఉంటాయి ఆయన పదాలు. మనం చూస్తే ఇక్కడ ఈ అధ్యాయాల్లో ఎక్కడ కనపడవు అవి. దాదాపుగా ఈ చివరి షట్కం ఉన్నదే, దీంట్లో ఎక్కడా కూడా కనపడవు. ఎందుకనంటే అంత భక్తిని గురించి ప్రధానంగా ఏమీ పెద్దగా చెప్పినట్టేం లేదు. ప్రతి అధ్యాయం చివర కూడా చాలా విశిష్టంగా చెబుతూ ఉంటారు ఆయన. ఇక్కడ ఏ అధ్యాయాల చివరిలో కూడా ఏం లేవు, ఒక రెండు మాటలు చెప్పాడు అంతే ఈ అధ్యాయానికి చివర. ఇలా ఈ హోమాలు యజ్ఞాలు కూడా శాస్త్రీయమైనప్పటికీ కూడా శ్రద్ధ లేకుండా చేసినట్లయితే అది అసత్కర్మే అవుతుంది అంటున్నారు ఈయన. కనుక ఇది ఈ లోకంలోనూ సుఖాన్ని ఫలాన్ని ఇయ్యలేదు, మోక్షాన్ని ఇయ్యలేదు, మోక్ష ఫలాన్ని కూడా ఇయ్యలేదు అని చెప్పారు రామానుజాచార్య స్వామి. ఇది శ్రీ భగవద్ రామానుజాచార్య విరచితే శ్రీమద్ భగవద్గీతాభాష్యే సప్తదశో అధ్యాయ. 17వ అధ్యాయమును సుసంపన్నం చేసుకున్నాం. ఇక ఒక అధ్యాయము 4 రోజుల్లో దాన్ని కూడా చక్కగా మనము విందాం. ఆ పరమాత్మ చెప్పినటువంటి గీతాశాస్త్రమును రామానుజుల వారి భాష్యంతో అక్కడక్కడ ఆ భాష్యం మొత్తమంతా మనం చెప్పుకోలేదు, అవసరమైన చోట మాత్రమే చెప్పుకుంటూ ఇక్కడి వరకు వచ్చాము. జై రామానుజ, జై శ్రీకృష్ణ.